सो हाय फ्रेंड्स, సో ఫ్రెండ్స్ ఎవరైనా లైవ్లో ఉన్నట్లయితే చాట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను లైవ్ పోల్ అనేది పెట్టాను. అందులో చాలామంది సండే లైవ్ అయితే చేయమన్నారు. సో ఇప్పుడైతే లైవ్ స్టార్ట్ చేశాను, అందరికీ నోటిఫికేషన్ అయితే వెళ్ళింది అనుకుంటున్నా. లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు గట్టిగా లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో వాచ్ టైం అనేది చాలా తక్కువ ఉంది, అందువల్ల లైవ్ స్ట్రీమ్ అనేది చేయడం స్టార్ట్ చేశాను. సో అర్థం చేసుకోండి. మన ఛానల్లో ఫ్రీ ఛానల్ ప్రమోషన్ అనేది స్టార్ట్ చేశాను. సో చాలామంది చూసే ఉంటారు, చూడకుండా ఉండైతే మన ఛానల్లో ఒకసారి చూడండి. అందులో కొన్ని కండిషన్స్ అనేది పెట్టున్నాను అన్నమాట. సో నోటిఫికేషన్ అయితే అందరికి వెళ్ళింది అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్ హాయ్, అందరికీ నోటిఫికేషన్ అయితే ఇంకా చాలామందికి అయితే వెళ్ళలేదు. సో నోటిఫికేషన్ అయితే కొద్దిగా ప్రాబ్లం ఉంది. లైవ్లోకి వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా గట్టిగా లైక్ చేయండి, మీరు లైక్ చేయనట్లయితే నోటిఫికేషన్స్ అనేది అందరికీ వెళ్తాయి. సో తర్వాత ఛానల్ ప్రమోషన్ గురించి అయితే మాట్లాడేద్దాం. సింగిల్ కా షేర్ ఛానల్, హాయ్ బ్రో, హాయ్. చాలామంది నోటిఫికేషన్ అయితే వెళ్ళలేదు, సో అందుకనేసి నేను వాట్సాప్లోనే డైరెక్ట్గా మెసేజ్ చేస్తున్నా. సో నోటిఫికేషన్స్ అయితే ప్రాబ్లం అయితే ఉంది. హలో బ్రదర్,
మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయితే అవ్వండి. ఫ్రీ ఛానల్ ప్రమోషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఒకసారి అయితే ఆ వీడియోని చూసి మీ యొక్క ఛానల్ కూడా ఏ విధంగా ఫ్రీ ఛానల్ ప్రమోషన్ చేసుకోవాలనుకుంటున్నారో చెక్ చేసుకోండి ఒకసారి. సో ఇంకా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయనట్లయితే నోటిఫికేషన్స్ అనేది చాలా వరకు బూస్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి. మీ నుంచి నేను ఆశించేది అదే. సో ఈరోజు ఫ్రీ ఛానల్ ప్రమోషన్ గురించి అయితే మాట్లాడదాం అనేసి లైవ్ స్టార్ట్ చేశాను. సో నోటిఫికేషన్స్ అయితే ప్రాబ్లం అయితే ఉందంట. ఓకే ఫ్రెండ్స్, లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయనట్లయితే వీడియోలు అనేది కొద్దిగా బూస్ట్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఇంకా చాలా తక్కువ వచ్చినారు. అందరూ వచ్చిన తర్వాత లైవ్లో అనేది ఫ్రీ ఛానల్ ప్రమోషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలని మళ్ళీ ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ వెళ్ళలేదు కాబట్టి వాట్సాప్లో అనేది చాలామందికి మెసేజ్ చేస్తున్నా. సో అందరూ లైవ్లోకి రావాలి కాబట్టి రాజేష్ కుమార్ హాయ్ బ్రో హాయ్. ఎవరైనా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నవాళ్ళు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఫ్రీ ఛానల్ ప్రమోషన్ అనేది స్టార్ట్ చేశాను. సో దానివల్ల అనేది ఈరోజు లైవ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అది ఏ విధంగా అనేసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే, సో వాయిస్ అనేది క్లారిటీగా వస్తుందో లేదో ఒకసారి అయితే చెప్పండి. హలో హలో ఓకే. ఇంకా ఏందబ్బా లైవ్లో వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, ఇలా ఉంటే చేసే మూడు ఉత్సాహం మొత్తం దబ్బుద్ది.
సో ఫ్రెండ్స్ లైవ్లో అయితే వాట్సాప్లో కూడా ఆల్మోస్ట్ అయితే పోస్ట్ చేశాను. సో మన కోసం టైం కేటాయించారు కదా, వాళ్ళ వర్క్లో వాళ్ళు ఉంటారు, అందులో సండే. ఓకే, సో క్వాలిటీ సో ఫ్రెండ్స్ ఎవరైనా లైవ్లో అయితే చాట్ చేయండి. సో సో హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హాయ్. సో ఫ్రీ ఛానల్ ప్రమోషన్ డోంట్ మిస్, అందరూ యూస్ చేసుకుంటారు అనుకున్నాను. సో లైవ్లోకి రాకపోయినా పర్లేదు, నెక్స్ట్ టైం లైవ్ అనేది చూస్తారు కాబట్టి ఆ లైవ్ని చూసినప్పుడు మీకు ఏ విధంగా అనేసి క్లారిటీగా అర్థం అవడానికి అయితే ఈ లైవ్ స్టార్ట్ చేశాను. సో ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబర్ అయి ఉండాలి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లింకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు మన ఇన్స్టాగ్రామ్ని అయితే ఫాలో అయిపోండి. అదేవిధంగా నేను చేసేటువంటి వీడియోస్ని ఏదో ఒక వీడియో కింద కామెంట్ అయితే చేయండి, ఆసమనో సూపర్ అనో నైస్ అనో, మీకు ఎలా నచ్చితే అలా చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయండి, నో ప్రాబ్లం. సో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, మీరు లైక్ చేసినట్లయితే నాకు ఎంతో సపోర్టింగ్ ఉంటుంది, అదేవిధంగా నా ఛానల్ కొంచెం ముందుకు గ్రో అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీ ఛానల్ ఏ విధంగా ప్రమోషన్ చేసుకోవాలంటే మీ యొక్క ఛానల్ లింకు నన్ను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు స్క్రీన్ షాట్ తీసి, ఇన్స్టాగ్రామ్ ఉంది కదా ఇన్స్టాగ్రామ్కి మీరు మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేసినట్లయితే నేను ఒకసారి చెక్ చేసి అదేవిధంగా మీ ఛానల్ లింక్ను కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వండి, సారీ ఇన్స్టాగ్రామ్లో ఉంది కదా ఇన్స్టాగ్రామ్ మెసేజ్లో స్క్రీన్ షాట్ తీసిన ఇమేజు, అదేవిధంగా మీరు చేస్తారు కదా మీ యొక్క ఛానల్ లింకు, ఆ ఛానల్ లింక్ను కూడా కిందనే ప్రొవైడ్ చేయండి. నేను ఒకసారి అయితే చెక్ చేస్తాను, తర్వాత మీ ఛానల్ని పైన ఐకార్డ్స్లో కానీ లేదంటే ఎండ్ స్క్రీన్లో మీ యొక్క ఛానల్ లోగోని కానీ నేను యాడ్ చేస్తాను. ఆ విధంగా ఫ్రీ ఛానల్ ప్రమోషన్ అనేది జరుగుతుంది. సో నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అనేది మీ ఛానల్ చూసి కొద్దిగా గ్రో అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కంటెంట్ నచ్చితే వాళ్ళే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో అదనమాట. అదేవిధంగా మీ ఛానల్ లింకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, పైన ఐకార్డ్స్లో కూడా ఇస్తాను, ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. మూడు దగ్గరలో మీ యొక్క ఛానల్ అనేది నేను ప్రమోట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీ ఛానల్ ప్రమోట్ చేస్తాను కాబట్టి దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు, అది మ్యాటర్ అనమాట. సో ఇది చెప్పాలనేసి ఛానల్ అయితే, సారీ లైవ్ అయితే స్టార్ట్ చేశాను. సో లైవ్లోకి అయితే చాలా తక్కువ మంది అయితే వచ్చారు. సో వచ్చిన ఒకరిద్దరు కూడా వెళ్ళిపోయారు. సో తర్వాత అయినా పర్లేదు, చూసిన తర్వాత అయినా మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఓకే, వాయిస్ అయితే క్లారిటీగా ఉంది, నో ప్రాబ్లం. ఓకే.
చూస్తే క్లారిటీ ఉంది, నో ప్రాబ్లం. సో ఫ్రెండ్స్, ఇంకా సో నెక్స్ట్ వీక్ సారీ 1 వీక్ బ్యాక్ కూడా లైవ్ అనేది చేశాను, సో నో రెస్పాన్స్. చాలామంది ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు, సో బ్యాక్గ్రౌండ్ అనేది డౌన్లోడ్ చేసుకుని అయితే వెళ్ళిపోతున్నారు. దయచేసి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్లో తెలియజేయండి. కింద కామెంట్స్లో తెలియజేసినట్లయితే నేను మీకు అలాంటి బ్యాక్గ్రౌండ్స్ కానీ అలాంటి ఎడిటింగ్ కానీ చేయడానికి నాకు కొద్దిగా బాగుంటుంది అనమాట. సో మీరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్స్ కావాలి అనేది నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ అయితే చేయండి. నాకు తెలియజేసినట్లయితే నేను కొంచెం మీకు అరేంజ్ చేయడానికి కూడా నాకు బాగుంటుంది. సో అదనమాట, చాలా రోజుల నుంచి అడుగుతూనే ఉన్నా ఎలాంటి బ్యాక్గ్రౌండ్స్ కావాలని, ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. ఫ్యాషన్ హౌస్, హాయ్ బ్రో, హాయ్. సో అదనమాట, సో ఇంకా ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్, అదేవిధంగా నెక్స్ట్ వీక్లో ఒక వ్లాగ్ అనేది మన ఛానల్లో వస్తుంది. సో వ్లాగ్ని అయితే గట్టిగా లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేసినట్టయితే వ్లాగ్స్ కూడా నేను స్టార్ట్ చేస్తాను మన ఛానల్లో, అలాగే రైడింగ్ కూడా ఉంటుందన్నమాట. త్వరలో స్టార్ట్ చేయబోతున్నా, అది ఎప్పుడు అనేది సర్ప్రైజ్ అనమాట. సో అది విషయం. సో ఛానల్ అనేది, మరొక ఛానల్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నా, దాంట్లో కూడా మీ అందరు సపోర్ట్ అయితే కావాలి. మీ అందరు సపోర్ట్ ఏంటంటే, మీ అందరి సపోర్ట్ అనేది ఉన్నట్లయితే నేను వీడియోస్ అనేది చేయడానికి కూడా నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంకా ఇంకా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మన ఛానల్లో లైవ్ అనేది మొబైల్లో ఎనేబుల్ అయితే అయింది. సో అందువల్ల ఇప్పుడు ఒక 2 వీక్స్గా డైరెక్ట్గా మొబైల్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. సో అదనమాట మ్యాటర్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా
నోటిఫికేషన్ అయితే అందరికి వెళ్ళింది అనుకుంటున్నా. సో ప్రాబ్లమ్స్ అయితే ఏమని తెలియడం లేదు. ఇది నోటిఫికేషన్ ప్రాబ్లమ్స్. ఏమంటే మన ఛానల్లో ఎగ్జాంపుల్ 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నట్లయితే ఒక 500 మెంబర్స్కి మాత్రమే నోటిఫికేషన్ వెళ్తుంది. ఆ నోటిఫికేషన్ వెళ్ళిన దాంట్లో చూసేది కూడా ఒక 10 మెంబర్స్ అలా ఉంటారు. సో అదనమాట. ఇంకా పసుపులాంటి కిషోర్, హాయ్ బ్రదర్, హాయ్. ఏరా తమ్ముడు, ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? డ్యూటీకి వెళ్తున్నావా లేదా? 1 వీక్ బ్యాక్ వచ్చా, ఊర్లో లేవు. హోమ్లో? ఓకే ఓకే. డ్యూటీకి పోలేదా? డ్యూటీ లేదా? మార్నింగ్ డ్యూటీ. ఓకే బ్రదర్, ఓకే. ఇంకా ఏంటి విశేషాలు దుర్గ సంద్రలో ఉండేటివి? చెప్తే మేము కూడా తెలుసుకుంటాం. ఓకే బ్రదర్, నెక్స్ట్ వీక్ తిరుపతిలో ఫ్రాంక్ చేయాలి. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. సో వ్లాగ్ ఛానల్ అనేది స్టార్ట్ చేస్తున్నాను నేను కూడా కొత్తగా. సో దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అనేసి రెడీ చేసుకుంటున్నా. సో అవన్నీ రెడీ అయిన తర్వాత వ్లాగ్ ఛానల్ నేను కూడా స్టార్ట్ చేస్తున్నా ఒకటి. అలాగే రైడింగ్ కూడా ఉంటుంది. సో త్వరలో అనేది స్టార్ట్ చేయబోతున్నా. తమ్ముడు నీ సపోర్ట్ అయితే కావాలి. నీ సపోర్ట్ ఇచ్చినట్లయితే వ్లాగింగ్ ఛానల్ కొద్దిగా సక్సెస్ అయితే అవుతుంది అనుకుంటున్నా. సో ఫ్రాంక్ ఛానల్, ఛానల్ పేరు బ్రదర్ ఏం ఛానల్ పెట్టాలనుకుంటున్నావు? నువ్వు పెడుతున్నావా, మీ స్టూడియో వాళ్ళు పెడుతున్నారా? ఓకే బ్రదర్, ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఛానల్ నేమ్ అనేది ఇనిక్గా చూసుకో. ఛానల్ నేమ్ అనేది కొత్తగా చేయాలి. ఓకే ఓకే. ఛానల్ నేము యూట్యూబ్లో లేనటువంటి ఛానల్ అయితే ఎంచుకో ఛానల్ నేమ్ అనేది. సో అలాంటప్పుడైతే స్ట్రెచ్ అయినప్పుడు ఛానల్ నేమ్ అనేది రావడానికి బాగుంటుంది. సో అదనమాట నా నుంచి సజెషన్. యూట్యూబ్లో నాకు తెలిసి మంచి సింపుల్గా షార్ట్గా ఉండే నేమ్ అయితే పెట్టుకో. షార్ట్గా ఉండే నేమ్ పెట్టుకున్నట్లయితే నీకు కొద్దిగా ఇంప్రూవ్ అయితే ఉంటుంది. ఓకే బ్రదర్, బాయ్. ఇంకా ఇంకా ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా అడిగినట్లయితే చెప్తాను. సో ఇంకా కుర్రోడు ఛానల్. ఓకే బ్రదర్, ఒకసారి యూట్యూబ్లో అయితే చెక్ చేసి చూడు ఆ నేమ్తో అనేది ఏదైనా ఉందా ఛానల్స్ అనేది. సో ఉన్నట్లయితే కంటెంట్ ఏముంది, ఫ్రాంక్ చేస్తున్నారా లేదంటే వేరేది ఏదైనా చేస్తున్నారా ఒకసారి చెక్ చేయి. చెక్ చేసిన తర్వాత ఛానల్ నేమ్ అనేది అప్రూవల్ చేసుకో, బాగానే ఉంటుంది. సో అది విషయం.
చెయ్యి, ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నీ వీడియోస్ అనేది నాకు పోస్ట్ చెయ్యి. నేను మన ఛానల్లో కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. సో వీడియోస్ అనేది కొద్దిగా బూస్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటాయి, మనకు మనం సపోర్ట్ చేసుకున్నట్లుంటుంది, అది విషయం. సో ఫ్రాంక్ వీడియోలు అంటే కొద్దిగా జాగ్రత్త, తిరుపతిలో అని చెప్తున్నాను కాబట్టి. సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకో ఒకసారి. ఫ్రాంక్ వీడియోలు తీయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా రెడీ చేసుకో. ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఎవరైనా డౌట్స్? ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రదర్. అలాగే నా నుంచి మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే ఎప్పుడూ ఉంటుంది. సో అదే విషయం. సో ఫ్రెండ్స్, ఓకే, సబ్స్క్రైబర్స్ కోసమని కొద్దిగా టైం స్పెండ్ చేసి ఈరోజు వీలైనంత వరకు మార్నింగ్ టైంలో అయితే చేద్దాం అనుకున్నా. సో టైం అయితే కుదరలేదు, అందువల్ల ఈవినింగ్ టైంలో చేద్దాం అనుకుంటే కూడా ఈవినింగ్ టైంలో పవర్ కట్ అయ్యింది. సో అది ప్రాబ్లం అన్నమాట. నెక్స్ట్ టైము అవుట్ సైడ్. ఓకే బ్రదర్, లైవ్ అయిన తర్వాత నెక్స్ట్ కాల్ చేస్తాను, తర్వాత మాట్లాడదాం. ఓకే ఇంకా ఫ్రాంక్ వీడియో చేయడానికి కెమెరాలు వాటన్నింటినీ అరేంజ్ చేసుకున్నావు బ్రదర్? సో ఎక్విప్మెంట్ ఫ్రాంక్ వీడియో అంటే చాలా ఎక్కువగానే ఉంటుంది, సో బడ్జెట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. సో దాన్ని బట్టి చూసుకొని చేయడానికి అయితే ట్రై చేయి. యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు, సో నువ్వు కూడా సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నా, అది విషయం. ఇంకా థ్యాంక్ యూ బ్రదర్. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక హాఫ్ అవర్ అయితే వెయిట్ చేద్దాం. ఓకే థ్యాంక్ యూ బ్రదర్, తప్పకుండా అయితే హెల్ప్ అయితే ఉంటుంది, నా హెల్ప్ ఎప్పుడూ ఉంటుంది. సో అదనమాట, ఇంకొక హాఫ్ అవర్ అయితే వెయిట్ చేద్దాం, ఎవరైనా సబ్స్క్రైబర్స్ వస్తారేమో. సో ఫ్రీ ఛానల్ ప్రమోషన్ అనేది ఈ వీడియో ఆల్రెడీ చేస్తున్నా, ఇందాక కూడా చెప్పాను.
ఫ్రీ ఛానల్ ప్రమోషన్ ఏ విధంగా చేసుకోవాలనేసి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేస్తున్నా. సో లైవ్లోనే డైరెక్ట్గా చెప్దాం అనేసి అయితే ఈరోజు లైవ్ అయితే స్టార్ట్ చేసా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇన్స్టాగ్రామ్ లింక్ని ఫాలో అయిపోయి ఇన్స్టాగ్రామ్ కూడా అయితే ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో అయితే నాకు మెసేజ్ చేయండి. సో మీ యొక్క ఛానల్ లింక్ని ఇన్స్టాగ్రామ్లో నాకు ఫార్వర్డ్ చేసినట్లయితే నేను వెంటనే ఒకసారి మీ ఛానల్ని రివ్యూ చేసి తర్వాత మీ ఛానల్ని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సో వాటి గురించి క్లారిఫై అయితే ఇస్తాను. అదేవిధంగా తర్వాత మీ ఛానల్ని కూడా నా యొక్క వీడియోస్లో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను, పైన ఐకాట్స్లో కూడా ఇస్తాను. ఈ విధంగా ఏదైనా ఒక వీడియోలు అనేది మీ ఛానల్ ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఇది చెప్పిన తర్వాత ఫ్రీ ఛానల్ ప్రమోషన్ పెట్టిన తర్వాత ఒక 10 మెంబర్స్ వరకు నాకు ఛానల్ లింక్ అనేది పంపించున్నారు. సో నెక్స్ట్ వీడియోస్లో అయితే వాళ్ళ ఛానల్ ప్రమోట్ చేయడం జరుగుతుంది, ఒకసారి అయితే చూడండి. అదేవిధంగా నెక్స్ట్ మీ ఛానల్ ప్రమోట్ చేసుకోవాలంటే వాళ్ళు పాటించినటువంటి ఈ 3 స్టెప్స్ని మీరు కూడా చూడాల్సి అయితే ఉంటుంది. సో మీరు కూడా ఆ విధంగా చేసుకున్నట్లయితే మీ ఛానల్ని కూడా ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇందులో ఎవరిని ఉద్దేశించి కాదు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే సిద్ధాంతం అన్నమాట, ఇంకేం లేదు. సో అది ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి, మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ అయితే ఉన్నారు యూట్యూబ్ ఛానల్స్. సో అందరూ గ్రో అవ్వాలి కాబట్టి ఇది అనేది స్టార్ట్ చేస్తాను. చాలామంది పెద్ద ఛానల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి నేను తప్పుగా చెప్పడం లేదు, ఎందుకంటే వాళ్ళకి ప్రమోట్ చేసేయడానికి టైం అనేది ఉండదన్నమాట. సో వాళ్ళ ఛానల్ని ఇంకా ఎలా డెవలప్ చేసుకుందామనే టైంలో వాళ్ళు ఉంటారు కాబట్టి చిన్న ఛానల్స్ వాళ్ళు కనీసం చిన్న ఛానల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తే కొద్దిగా ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మన ఛానల్తో ఇదనేది స్టార్ట్ చేశాను. సో మన ఛానల్కి ఈ మానిటైజేషన్ ఎనేబుల్ అయ్యేంతవరకు ఫ్రీ ఛానల్ ప్రమోషన్ అనేది ఉంటుంది. సో ఛానల్ మానిటైజేషన్ అంటే ఇంకొక 1 మంత్ వరకు అయితే ఉంటుంది. సో దాదాపు ఒక 30 ఆర్ 50 ఛానల్స్ వరకు వీలైనంత వరకు 50 ఛానల్స్ వరకు ఫ్రీ ఛానల్ ప్రమోషన్ అనేది ఉంటుంది. సో అదనమాట విషయం. సో ఈ అవకాశాన్ని అయితే ఏ చిన్న ఛానల్ ఉన్నారో వాళ్ళైతే సద్వినియోగం చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మీకైతే చెప్పాలనుకున్నా. సో మరొకటి విషయం ఏమంటే చిన్న ఛానల్ వాళ్ళు స్టార్టింగ్ 500 సబ్స్క్రైబర్స్ వచ్చేంత వరకు చాలా కష్టం అన్నమాట. సో 1000 సబ్స్క్రైబర్స్ అనేది మనకి యూట్యూబ్ పెట్టిన మానిటైజేషన్ పాలసీ, 1000 సబ్స్క్రైబర్స్. అదేవిధంగా 4000 అవర్స్ వాచ్ టైం రావడం. సో 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ వాచ్ టైం ఏ విధంగా తెప్పించుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఛానల్ స్టార్ట్ చేయగానే వీడియో అప్లోడ్ చేస్తారు కదా, ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళందరికీ మీ యొక్క వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేసి 1000 సబ్స్క్రైబర్స్ కావాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయాలి. మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళనేది కనీసం ఒక 10 మెంబర్స్ ఫార్వర్డ్ చేస్తే ఒక 9 ఆర్ 7 8 మెంబర్స్ అయినా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మన ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మనకి 8 సబ్స్క్రైబర్స్ లేదా 10 సబ్స్క్రైబర్స్ అనేది అక్కడే రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ విధంగా రావడం జరుగుతుంది. సో తర్వాత వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు ఇష్టపడే వాళ్ళు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటే వాళ్ళు అనేది మీ ఛానల్ని ఇంకొద్దిగా ప్రమోట్ చేస్తారు. వాళ్ళు ప్రమోట్ చేసినట్లయితే మరొక 10 మెంబర్స్ చూసినట్లయితే మనకు ఆ విధంగా ఛానల్ అనేది ఒక 100 వరకు మనకి ఫ్యామిలీ మెంబర్స్లోనే ఛానల్ అనేది గ్రో చేసుకోవచ్చు. తర్వాత ఆటోమేటిక్గా మనం పెట్టే వీడియోస్కి వ్యూస్ అనేది పెరుగుతూ ఉంటాయి. వ్యూస్ అనేది పెరుగుతూ ఉండే కొద్దికి మన వీడియోస్లో కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ చూడడానికైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. ఒక మెంబర్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే యూట్యూబ్ అనేది మరొక 2 పీపుల్స్కి అనేది మన ఛానల్ని ప్రమోట్ చేస్తుంది. మరొక 2 పీపుల్కి సజెస్ట్ చేయనప్పుడు ఆ ఛానల్ అనేది మళ్ళీ వాళ్ళకి కంటెంట్ నచ్చితే వాళ్ళు అనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అన్నమాట. ఆ విధంగా కొద్ది కొద్దిగా మూవ్ అవుతుంది. సో నేనేం చేస్తున్నానంటే మీ యొక్క ఛానల్ లింక్ని నా ఛానల్లో పెడతా కాబట్టి నా ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్సు మీ ఛానల్ చూడడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఆ విధంగా ఉన్నప్పుడు ఎవరైనా కంటెంట్ నచ్చినట్లయితే వాళ్ళు కూడా మీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు.
సో ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎడిటింగే కాదు, మీకు ఏది నచ్చితే ఆ ఛానల్ పర్లేదు, నేను ఎవరి ఛానల్ అయినా ప్రమోట్ అయితే చేస్తాను. ఇలాంటి దీంట్లో ఎలాంటి మనీ అయితే తీసుకోలేదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలామంది ఈ కింద కామెంట్స్లో అడుగుతున్నారు, మీరు అన్న మీరు డబ్బులు తీసుకొని ఛానల్ ప్రమోట్ చేస్తున్నారు అనేసి నన్ను కామెంట్స్లో అయితే చాలామంది అడిగారు. సో వాళ్ళ ఛానల్ పేర్లు అయితే చెప్పడం లేదు. సో అర్థం చేసుకోండి, ఫ్రీ ఛానల్ ప్రమోషన్ అనేది యూట్యూబర్స్ అనేది మన తెలుగు వాళ్ళు కొద్దిగా గ్రో అవ్వడానికే చేస్తున్నాను అన్నమాట. ఇది దీనికి మించి ఇంకేం లేదు. సో ఇంకెవరైనా ఉన్నట్లయితే అలాంటి పద్ధతులు మార్చుకోండి. డబ్బులు తీసుకొని అయితే ఎలాంటి ప్రమోషన్ చేయడం లేదు. ఫ్యూచర్లో అలాంటిది ఏదైనా వస్తే ముందుగా నేనే చెప్తా, చెప్పేసి చేస్తానమాట. ఇది ఓన్లీ చిన్న ఛానల్స్, కొద్దిగా మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను పడ్డ కష్టం వాళ్ళు పడకూడదు అనేసి ఈ ఫ్రీ ఛానల్ ప్రమోషన్ అనేది స్టార్ట్ చేశాను. సో అదేనమాట విషయం, ఇంకేం లేదు. సో అర్థం చేసుకోండి, కోపం అయితే కంట్రోల్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దాదాపు 35 మినిట్స్ అయితే అయింది లైవ్. సో ఇంకా ఎవరైనా లైవ్ ఉన్నట్లయితే గట్టిగా లైక్ చేయండి, లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ. సో ఫ్రెండ్స్ ఇంకా లైవ్ని 2 మెంబర్స్ అయితే చూస్తున్నారు. సో నో చాటింగ్, ఇద్దరికి చాటింగ్ ఆన్లో ఉందా, ఆఫ్లో ఉందా? లైవ్ చాట్ ఆన్. ఓకే సో ఫ్రెండ్స్, చాలామంది వాట్సాప్లో అయితే మెసేజ్ చేస్తున్నారు. దయచేసి వాట్సాప్లో అయితే మెసేజ్ చేయకండి, ఎందుకంటే వాట్సాప్లో నాకు చాలా మెసేజ్లు అయితే వస్తుంటాయి. సో అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నానో. చాలామంది కాల్స్ చేయడం కూడా జరుగుతుంది. సో వీలైనంత వరకు కాల్స్ను కూడా రిసీవ్ చేసి వాళ్ళకి రెస్పాన్స్ అనేది ఇస్తున్నా. దాదాపు ఒక 2 డేస్ బ్యాక్లో 20 కాల్స్ వరకు వచ్చాయి. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. నేను పర్సనల్గా వర్క్ చూసుకోవాలి, అలాగే మీరు కాల్ చేసినప్పుడు మీకు రెస్పాన్స్ రావాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. నేను వాట్సాప్ గ్రూప్ అనేది పెట్టింది ఛానల్ ప్రమోషన్కి పెట్టాను, కానీ ఈ విధంగా కాల్స్ చేసి ఇబ్బంది పెడతారని కాదు. సో అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరికి డౌట్స్ అనేది ఉంటాయి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మన ఛానల్లో ఏదో ఒక వీడియో కింద కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేసినట్టయితే నేను వెంటనే ఆ యొక్క కామెంట్ని చూసినప్పుడు నేను వెంటనే కామెంట్ కింద రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీకు ఎప్పుడు అవైలబుల్లో నేను ఇన్స్టాగ్రామ్లో అయితే ఉంటాను. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఒకటి జాయిన్ చేస్తున్నాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్ కింద లింక్ ఉంటుంది, ఒకసారి అయితే చూసుకోండి. ఆ యొక్క వీడియో రేపైతే పోస్ట్ చేస్తాను. ఆ వీడియోలో టెలిగ్రామ్ గ్రూప్ని ఎందుకు క్రియేట్ చేస్తాను అనేసి చెప్పాను. సో ఏం లేదనమాట, చాలామంది వాట్సాప్లో మెసేజెస్ అవి చేస్తున్నారని వాట్సాప్ గ్రూప్ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నా. అంతేకాకుండా చాలామంది హ్యాక్ చేయడం కూడా జరుగుతుంది అనేసి నాకు తెలిసింది ఈ మధ్య. సో అందువల్ల వాట్సాప్ గ్రూప్ కూడా రిమూవ్ అయితే చేసేద్దాం అనుకుంటున్నా. సో అది ఫ్రెండ్స్, ఇంకా ఇంకా ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా లెట్ విత్ మీ చాట్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా చెప్పండి. సో ఫ్రెండ్స్, నేను అన్బాక్సింగ్ వీడియో అయితే చేద్దాం అనుకున్నా. సో అంత టైం అయితే లేదు. నేను బోయా కనిపిస్తుందా? ఓకే ఇదన్నమాట బోయా M1 మైక్ అనేది నేను తీసుకోవడం జరిగింది. సో ఆల్రెడీ ఒకటి యూజ్ చేస్తున్నా, అది కొద్దిగా ప్రాబ్లం అయితే అయింది. కేబుల్ అనేది డ్యామేజ్ అయిపోవడం వల్ల నేను ఆ బోయా M1 తర్వాత మళ్ళీ మరొకటి అనేది తీసుకోవడం జరిగింది. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. అదేవిధంగా చాలామంది అయితే అడుగుతున్నారు, మీకు రెవెన్యూ ఎంత వచ్చింది, ఇంతటికి రెవెన్యూ వస్తుందా లేదా యూట్యూబ్లో. మీరు చేసే యూట్యూబ్ సెటప్
ఐ మీన్ లైవ్ చేయడానికి కానీ మీరు ఎడిటింగ్ చేయడానికి కానీ మీరు యూస్ చేసే సెటప్ ఏంటి అని చాలామంది అయితే కామెంట్స్లో అడుగుతున్నారు. సో త్వరలో ఆ వీడియో కూడా ఒకటి చేస్తాను, సో దాన్ని కూడా చూడండి. వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయనట్లయితే వీడియోస్ అనేది కొద్దిగా వైరల్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటాయి, అందుకే మిమ్మల్ని లైక్ చేయమని చెప్తుంటాం. సో మీకు వీడియో నచ్చకపోతే పర్లేదు, డిస్లైక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కానీ ఏదో మాత్రం ఏదో ఒకటి చేయండి ఖచ్చితంగా. మీరు డిస్లైక్ చేయినా పర్లేదు నేను. సో డిస్లైక్ చేయని వాళ్ళు కింద కామెంట్స్లో తెలియజేయండి ఎందుకు డిస్లైక్ చేశారనేసి. మీకు వీడియో అనేది నచ్చలేదా, లేదా ఎడిటింగ్ నచ్చలేదా, సో నేను మాట్లాడే పద్ధతి నచ్చలేదా ఏదనేసి నాకు తెలియజేసినట్లయితే నేను కొద్దిగా మార్చుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో అది ఫ్రెండ్స్. ఇంకా మీరు డిస్లైక్ చేయనా పర్లేదు నేను. సో డిస్లైక్ చేయని వాళ్ళు కింద కామెంట్స్లో తెలియజేయండి ఎందుకు డిస్లైక్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఓకే టాపిక్ అనేది మారిపోయింది. రెవెన్యూ అనేది ఇంకా నాకైతే స్టార్ట్ అవ్వలేదు, సో మానిటైజేషన్ కూడా ఎనేబుల్ అయితే కాలేదు ఇంకా. సో ప్రాబ్లం ఏమంటే వాచ్ టైం అనేది నాకు కొద్దిగా తక్కువ ఉంది. వాచ్ టైం తక్కువ ఉండడం వల్ల ఏమంటే ఇంకా మనకు మానిటైజేషన్ కూడా ఎనేబుల్ అయితే కాలేదు. సో నెక్స్ట్ మంత్కి, సారీ ఈ మంత్ ఎండింగ్ కల్లా వాచ్ టైం అనేది కంప్లీట్ అయిపోతుంది. వాచ్ టైం కంప్లీట్ అయిన వెంటనే నాకు గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వస్తుంది కదా, పిన్ వచ్చినప్పుడు మీ అందరికైతే షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఆ గూగుల్ పిన్ అనేది, సో యాడ్సెన్స్ అకౌంట్ అనేది మీ వల్లే వస్తుంది కాబట్టి, మీరు వీడియోస్ చూడడం వల్లే నాకు రావడం జరుగుతుంది కాబట్టి మీ అందరితో అయితే షేర్ చేసుకుంటాను. సో అది మనకి యూట్యూబ్ పంపించేటువంటి పెద్ద గిఫ్ట్ అన్నమాట. సో నా దృష్టిలో మాత్రం అది పెద్ద గిఫ్టే. సో అదనమాట. అదేవిధంగా చెప్పాను కదా వ్లాగ్ అని చేస్తాననేసి, అది నెక్స్ట్ వీక్లో ఒక వాటర్ ఫాల్స్ అయినా ప్లాన్ చేస్తున్నాను, వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనేసి. సో చాలామందికి ఇది తెలిసి ఉంటుంది కానీ చాలామందికి తెలిసి ఉండదు. సో ఆ వాటర్ ఫాల్స్ ఎక్కడుంది ఏమి అనేసి, సో అడ్రస్ అనేది చాలా క్లారిటీగా చాలా క్లియర్గా అనేది పెడతాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు రావాలనుకుంటే ఆ యొక్క వాటర్ ఫాల్స్కి రావచ్చు. సో అదనమాట, వాటర్ ఫాల్స్ ఎక్కడనేది సర్ప్రైజ్ అనమాట. సో వీడియోలు అయితే చూడండి. వీడియోని చూసి ఆ వాటర్ ఫాల్స్ ఎక్కడుందనేసి మీరు కూడా చూసుకొని మీరు రండి, మీరు వచ్చి ఎంజాయ్ అయితే చేయండి. బాగా వాటర్ అయితే చాలా ఫోర్స్ ఉంటుందన్నమాట, అది మ్యాటర్. ప్రణీష్ యాదవ్, హాయ్ బ్రో, హాయ్ చెప్పండి బ్రదర్. మీ ఛానల్ ఫ్రీ ఛానల్ ప్రమోషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో మీరు ఇంకా వీడియో చూడకపోతే మీకు కానీ యూట్యూబ్లో ప్రమోట్ ఎలా చేస్తావు. ఓకే బ్రదర్, ఒకసారి ఆ ఛానల్లో వీడియో అయితే ఉంది, సో మళ్ళీ మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఛానల్ని, మీ ఛానల్ని ప్రమోట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండాలి. ఆ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ఇమేజ్ ఉంటుంది కదా, స్క్రీన్ షాట్ తీసి దాన్ని నా యొక్క ఇన్స్టాగ్రామ్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే మన ఛానల్లో అబౌట్లో క్లిక్ చేయనట్లయితే అబౌట్లో వరుసగా లిస్ట్ ఉంటుందన్నమాట. దాంట్లో ఇన్స్టాగ్రామ్ అని ఉంటుంది, ఆ ఇన్స్టాగ్రామ్ను ఓపెన్ చేసి దానికైతే ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ కూడా మీరైతే ఫాలో అయితే అవ్వాలి. ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్లో తర్వాత మీరు మీ ఛానల్ లింక్ అనేది నాకు షేర్ చేసినట్లయితే నేను ఒకసారి ఛానల్ అయితే రివ్యూ, ఐ మీన్ చెక్ చేస్తాను. ఛానల్ చెక్ చేసి మీ కంటెంట్ ఏ విధంగా ఉందని ఒకసారి చూసి మీ ఛానల్ అనేది ప్రమోట్ అయితే చేయడం జరుగుతుంది. సో అది విషయం. ఒకవేళ మీ ఛానల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేనైతే రెక్టిఫై చేసి చెప్తాను మీకు.
రిప్లై ఇవ్వలేదు బ్రో ఇన్స్టాగ్రామ్. ఓకే బ్రదర్, నేను చూశాను మీ ఛానల్ నేమ్ ఒకసారి పెడతారా? నేనైతే చూశాను, నాకు ఒక 10 or 15 దాకా వచ్చినాయి మెసేజ్లు. సో చూశాను, కొద్దిగా వర్క్ ఉండడం వల్ల నేను రిప్లై అయితే ఇవ్వలేదు చాలామందికి. సో రిప్లై ఇవ్వడం కుదరకపోవచ్చు. మీరు ఛానల్ లింక్ అనేది ప్రొవైడ్ చేయండి, నేను ఒకసారి అయితే ఛానల్ చెక్ చేస్తాను. చెక్ చేసి మీ ఛానల్ అన్ని వీడియోస్ చూస్తాను కంపల్సరీ. అన్ని వీడియోస్ని చూసి ఒకసారి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి అప్పుడే నేను వారి యొక్క వీడియోస్ కింద నేను అప్పుడే కామెంట్ చేసి నా యొక్క నెంబర్ నుంచి నేనే కాల్ చేసి వాళ్ళకైతే చెప్పడం జరిగింది. సో చాలామంది అయితే చూస్తుంటారు ఆ విధంగా ప్రాబ్లం ఉండే వాళ్ళు చెప్పాను. శరణ్ యాదవ్ క్రియేషన్. ఓకే బ్రదర్, శరణ్ యాదవ్. ఓకే, మీ ఛానల్లో కంటెంట్ ఏముంది బ్రదర్? ఒకసారి ఏ కంటెంట్ ఉందో నాకు క్లారిఫై ఇవ్వండి. సో మీ ఛానల్ లింక్ అయితే నేను చెక్ చేయలేదు. సో మీ ఛానల్ లింక్ అనేది నేను చూడలేదు. సో నెక్స్ట్ వీక్ నుంచి రావడం జరుగుతుంది ఎడిటింగ్. ఓకే బ్రదర్, నేను నైట్ అయితే ఒకసారి చెక్ చేస్తాను. చెక్ చేసి నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీ ఛానల్ని ప్రమోట్ చేస్తాను. ఓకే, నో ప్రాబ్లం. అలాగే మీరు ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ఇంకొక 10 మెంబర్స్కి సపోర్ట్ అయితే చేయండి. చిన్న ఛానల్స్ అనేది కొద్దిగా ప్రమోట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను అనేది ఇది స్టార్ట్ చేశాను. సో వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసినట్లయితే ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా చెప్పండి, నేను క్లారిఫై అయితే ఇస్తాను. ఓకే, సో ఇంకోటి ఎంఐ ఇయర్ బడ్స్ అనమాట, సారీ హెడ్సెట్ అనమాట. హెడ్సెట్ కూడా మరొకటి తీయడం అయితే జరిగింది. మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒకటి తీసుకొచ్చాం. సో ఇది కూడా చాలా ఎక్సలెంట్గా అయితే వర్క్ అవుతుంది, ఎంఐ బ్రాండ్ది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అమెజాన్ నుంచి అయితే నేను ఆర్డర్ చేయడం జరిగింది. సో ఎవరికైనా కావాలంటే నేను యూజ్ చేస్తున్న హెడ్సెట్ క్వాలిటీ చాలా బేస్ పరంగా ఎవరైనా మ్యూజిక్ లవర్స్ ఉన్నట్లయితే సో మ్యూజిక్ పరంగా బేస్ లవర్స్ అయితే ఇది క్యాక్ అన్నమాట, చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. సో అది మ్యాటర్. మానిటైజేషన్ అయిందా? లేదు బ్రదర్, ఈ మంత్ లాస్ట్కి మానిటైజేషన్ ఎనేబుల్ అయితే కంపల్సరీ అవుతుంది. సో అది మన ఛానల్ రివ్యూ ఛానల్ కాదు కాబట్టి, ఎడిటింగ్ కాబట్టి నేను వీటి గురించి అయితే రివ్యూ అయితే చేయలేదు. సో అది మొబైల్ అన్బాక్స్ ఒకటి, నేను యూజ్ చేస్తున్న మొబైల్ అన్బాక్స్ ఒకటి ఆల్రెడీ పెట్టున్నాను. ఆ యొక్క మొబైలే కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది, ఒకసారి అయితే చూడండి. సో మన ఛానల్లో రివ్యూ ఛానల్ కాదు కాబట్టి నేను వాటి గురించి అయితే రివ్యూ చేయలేదు. సో అదేనమాట. రియల్మీ ఎయిర్ బడ్స్ ఏంటి బ్రో? అర్థం కాలేదు అది. రియల్మీ ఎయిర్ బడ్స్ ఏంటి? రియల్మీ ఎయిర్ బడ్స్ కాదు, ఇది హెడ్సెట్ అనమాట. నేను యూజ్ చేసేది హెడ్సెట్. సో దీనిలో క్లారిటీ అనేది చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది, ఎంఐ బ్రాండ్ది, బాగానే ఉంది. సో దీంట్లో సింపుల్గా కూడా ఇచ్చారు. ఇందులో చూడండి, ఇందులో వచ్చి మనకి సింపుల్గా సింగిల్ బటనే ఇచ్చారనమాట. సెంటర్లో సింగిల్ బటన్ ఒకటి ఉంటుంది, దీన్ని సింగిల్ టైం క్లిక్ చేసినట్లయితే వీడియో అనేది ఆఫ్ అవుతుంది, డబుల్ టైం క్లిక్ చేసినట్లయితే సాంగ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో మొబైల్ నేమ్ బ్రదర్, నేను యూజ్ చేస్తున్న మొబైల్ వచ్చి పోకో ఎం టూ ప్రో అనమాట. స్టార్టింగ్ వచ్చేసి నేను యూజ్ చేస్తున్నది హానర్ 7A అనమాట. హానర్ 7A యూజ్ చేస్తున్నా. సో దాంట్లో ఎడిటింగ్ కొద్దిగా లెంతీ వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు ఎడిటింగ్ కొద్దిగా ప్రాబ్లం అయితే ఉన్నింది. సో అందువల్ల మరొక మొబైల్ అనేది తీసుకోవాల్సి వచ్చింది. సో ఉన్న మొబైల్తోనే యూజ్ చేసి ఎడిటింగ్ ఛానల్స్ అనేది, సారీ ఉన్న మొబైల్తోనే మీరు కొద్దిగా చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఛానల్ అనేది కొద్దిగా గ్రో అవుతుందని తెలిసినప్పుడు మరొక మొబైల్ తీసుకొని కూడా యూజ్ చేయండి, నో ప్రాబ్లం.
రియల్మీ. ఓకే ఓకే, మీకు తెలిసి ఉంటుంది దాని గురించి, నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో అది ఏ విధంగా ఉంటుందనేసి మీకే తెలిసి ఉంటుంది. సో నా దగ్గర నేను తీసి ఇది 1 మంత్ అవుతుంది. ఈ 1 మంత్లో సో నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, చాలా ఎక్సలెంట్గా అయితే వర్క్ అవుతుంది. అదనమాట మ్యాటర్. సో ఇంకా ఫ్రెండ్స్, ఇంకా దాదాపు లైవ్ స్టార్ట్ చేసి ఒక 15 మినిట్స్ అయితే అయింది. సో ఈరోజు సరదాగా ప్రమోషన్ గురించి మాట్లాడుకుందాం అనేసి లైవ్లోకి అయితే వచ్చాను. సో చాలామంది లైవ్లోకి అయితే రాలేదు ఈరోజు. సో అదనమాట విషయం. మరొక విషయం ఏంటంటే, మన ఛానల్లో ఈరోజుకి 1300 మంది గెయిన్ అవ్వడం అయితే జరిగింది. సో ఛానల్ అనేది, సో పర్లేదు, కొద్దిగా నాకు కొద్దిగా వర్క్ ఉండడం వల్ల వీడియోస్ అనేది డే బై డే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో అదేనమాట. నెక్స్ట్ ఇంకా సో ఫ్రెండ్స్, బోయమ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది ప్రోడక్ట్, మైక్ అనేది. సో వాళ్ళు ఇచ్చిన ఇన్స్పెక్షన్ ప్రకారం అయితే, వాళ్ళు ఇచ్చిన ఇన్స్పెక్షన్ ప్రకారం అయితే దీంట్లో ఉన్నటువంటి, ఇందులో సెల్ ఉంటుందన్నమాట, ఇందులో సెల్ అనేది ఉంటుంది. ఇది 1 ఇయర్ వరకు వస్తుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో ఒకసారి అయితే నేను యూజ్ చేసి చూస్తాను, తర్వాత ఎన్ని రోజులు వచ్చిందో కూడా మీకైతే క్లారిటీ ఇస్తాను. ఇది వాయిస్ అనేది చాలా క్లారిటీగా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నాయిస్ అనేది లైట్గా రిడక్షన్ అయితే అవుతుంది. ఎక్కువ సైడ్లో వచ్చే నాయిస్ని ఎక్కువ వస్తుంటే తీసుకోదు అని చెప్పలేం, కానీ లైట్గా కొద్దిగా తగ్గిస్తుంది, పర్లేదు అంతే. సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు బ్రో? చెప్పాను కదా బ్రదర్, 1300 మంది ఉన్నారు ఈరోజుకి, 1300 మంది మాత్రమే ఉన్నారు. సో బోయా M1 ఇది ఎంత అమౌంట్? అమౌంటా? ఓ, నేను తీసినప్పుడు 800 బ్రదర్, 800, 799 ఏమైంది ఆఫరు. సో అది విషయం. నేను ఆల్రెడీ ఒక మైక్ అనేది యూజ్ చేస్తున్నా, అది డ్యామేజ్ అయితే అయిపోయింది కేబుల్, అందువల్ల అది ఎక్కడో ఉంది, అందువల్ల మరొక మైక్ అనేది తీసుకోవాల్సి వచ్చింది. సో అది. ఇంకా ఫ్రెండ్స్, ఎనీబడీ సండే సరదాగా లైవ్ అని వస్తే లైవ్ నోటిఫికేషన్ అందరికి వెళ్ళలేదో అనుకుంటున్నా. సో ఇంకా ఫ్రెండ్స్, ఇంకా ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా చెప్పండి, నేను క్లారిఫై అయితే ఇస్తాను. ప్రణీష్ యాదవ్, మ్యారేజ్ అయ్యిందా? ఏం బ్రదర్ ఆ డౌట్ ఎందుకు వచ్చింది? సో ఎవరు అడగలేదు ఇంతవరకు ఛానల్లో, ఎప్పుడు కానీ ఎవరు ఈ విధంగా అయితే అడగలేదు. మ్యారేజ్ గురించి మీకు ఎందుకు డౌట్ వచ్చిందో కొద్దిగా క్లారిటీ ఇచ్చినట్టయితే నేను మీకు మ్యారేజ్ అయ్యిందా లేదా అనేసి చెప్తానన్నమాట. నైస్ ఫ్యాషన్ హౌస్, నైస్. ఓ, అడిగిన క్వశ్చన్కి నైసా? యువర్ ఫేవరెట్ యూట్యూబర్? బ్రదర్ యూట్యూబర్ ఫేవరెట్ అనే అయితే ఎవరు లేదు. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు ఉన్నారన్నమాట. బైక్ రైడింగ్లో వచ్చి మన భయ్యా సన్నీ యాదవ్ ఉన్నారు, అలాగే హెచ్ఎం మోటో బ్లాగ్స్ ఉన్నారు. కంటెంట్ అనేది కొద్దిగా యూనిక్గా ఉంటుంది వాళ్ళు చేసేది. అదేవిధంగా టెక్ న్యూస్కి అయితే చాలామంది అయితే ఉన్నారు, సాయికృష్ణ బ్రదర్ ఉన్నారు, అదేవిధంగా మధురాక్ అనేసి ఉన్నారు, మళ్ళీ ప్రసాద్,
ప్రసాద్ తెక్కిన్ తెలుగు ఆయన ఉన్నారు. సో ఇప్పుడు కూడా కొత్తగా చాలామంది అయితే వస్తున్నారు. సో ఒకటనే లేదు, అన్ని కంటెంట్ ఏది మనకు నచ్చితే దాన్ని ఫాలో అయిపోవడమే. యూట్యూబ్లో చాలా వరకు మన తెలుగు వాళ్ళు జెన్యున్ కంటెంట్ ఉంటుంది. సో కంటెంట్ అనేది యూనిక్గా ఉంటుంది, అదనమాట విషయం. సో ఒళ్ళు కొద్దిగా టైర్డ్ అయ్యింది, నిద్ర వస్తుందన్నమాట. సో కొద్దిగా ఒక 2 డేస్ నుంచి వర్క్ ఎక్కువగా ఉంది, అందువల్ల రెస్ట్ లేదనమాట. సో ఇంకా లైవ్ చేద్దాం అనేసి ఈరోజు అయితే సండే, చాలామంది ఆడియన్స్ పోల్ పెడితే సండే లైవ్ చేయమని అయితే చెప్పారు. సో సండే లైవ్ చేస్తేమో ఈ విధంగా ఉంది. ఇంకా ఇంకో 10 మినిట్స్ అయితే వెయిట్ చేద్దాం, ఎవరైనా వస్తారేమో. మనకేమో సాంగ్స్ వస్తున్నాయి. ఎడిటింగ్ గ్రో యూట్యూబ్ ఛానల్. ఎడిటింగ్ గ్రో యూట్యూబ్ ఛానల్ నేమ్ చెప్పండి. అంటే ఎడిటింగ్ ఛానల్ గ్రో అయిన ఛానల్లా ఏది బ్రదర్? గ్రో అయిన ఛానల్లా లేదంటే ఎలా? క్లారిటీ ఇవ్వండి కొద్దిగా. సో గ్రో అయిన ఛానల్ అంటే చాలానే ఉన్నాయి. ఈఎస్ ఫర్ టెక్ అనేసి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది, అదేవిధంగా మహి టెక్ ఇన్ఫో అనేసి మరొక ఛానల్ అయితే ఉంది. తర్వాత ఇంకా చాలా ఛానల్స్ వరకు తెలుగు ఛానల్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఏ ఛానల్ నచ్చితే ఆ ఛానల్ అయితే చూడండి ఒకసారి. యూట్యూబ్లో ఛానల్స్ అనేది చాలా ఉన్నాయి, కానీ కంటెంట్ అనేది, సారీ, మన ఛానల్ అనేది ప్రమోట్ చేయడం అనేది చాలా తక్కువ ఛానల్స్ ఉన్నాయి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరినైనా మనం హెల్ప్ అడిగిన ఇతరులైతే వాళ్ళ రెస్పాన్స్ అయితే అవ్వరు. సో చాలామంది అయితే చూశాను, ఎందుకంటే నేను ఛానల్లో చూశాను కాబట్టి నేను. సో ఈ విధంగా ఉంది కాబట్టి మన ఛానల్ అనేది మనమైనా సపోర్ట్ చేయాలనేసి నేను గ్రో అయిన ఛానల్ బ్రదర్. సో అందుకనేసి మన ఛానల్లో ఈ ఫ్రీ ప్రమోషన్ అనేది స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి డౌట్స్? ఓకే ఇంకా ఇంకా ఏందబ్బా ఈరోజు లైవ్లో చాలా తక్కువ మంది అయితే వచ్చారు. ఈ విధంగా ఉంటే నెక్స్ట్ టైం లైవ్ చేయడానికి కూడా 3 దొబ్బొద్దు బా. ఫ్రెండ్స్ నోటిఫికేషన్ వెళ్తుందా లేదా ఏం తెలియడం లేదు. సో ఫ్రెండ్స్ ఏం పర్లేదు, తర్వాత అయినా మన ఛానల్ వీడియోని చూస్తున్న వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి ఈ లైవ్లో అయితే మీకు చెప్పడం జరిగింది. సో ఇంకా ఎవరికైనా ఎలాంటి డౌట్స్? యువర్ నేమ్ బ్రదర్? నా పేరు ముని ప్రకాష్, నేను ఛానల్లో చెప్పేది మాత్రం ప్రకాష్ అని అయితే చెప్తాను. సో మా ప్లేస్ వచ్చి ఇక్కడ తిరుపతి అన్నమాట, చిత్తూరు నుంచి తిరుపతి నాకు మెయిన్ అనమాట. తిరుపతి నుంచి మళ్ళీ నాగలాపురం. సో అదనమాట ప్లేస్, ఇంకైతే చెప్పకూడదు కూడా. సో చెప్పాల్సిన టైం వస్తే విలేజ్ బ్లాగు, సారీ, హోమ్ టూర్ ఒకటి వీడియో అనేది క్రియేట్ చేస్తాను. అప్పుడు ఆ వీడియోలో క్లారిటీగా మా విలేజ్తో సహా గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి డైరెక్ట్గా అయితే చూపిస్తాను. సో అది ఇంకా ఫ్రెండ్స్
ఇంకా సో ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు, సో స్కిప్ చేసి అయితే వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా అయితే చేయకండి, బ్యాక్గ్రౌండ్ అనేది డౌన్లోడ్ చేసుకుని అయితే వెళ్ళిపోతున్నారు. దాదాపు ఒక బ్యాక్గ్రౌండ్ని క్రియేట్ చేయడానికి నా ఛానల్ అయినా కాదు ఏ ఛానల్ అయినా సరే వీడియోని క్లారిటీగా చూడండి. ఎండ్ వరకు వీడియోని చూసినట్లయితే మీరు ఎడిట్ చేసుకోవడానికి, సో మీరు మీ ఛానల్లో క్రియేట్ చేసుకోవడానికి కొంచెం క్లారిటీగా ఉంటుంది. చాలామంది వీడియోస్ స్టార్ట్ చేస్తున్నారు, సో బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. కొన్ని ఛానల్స్లో మనం ఇచ్చే డిస్క్రిప్షన్లో ఇస్తాం కదా కింద, ఆ కింద ఇచ్చిన ఇమేజెస్ కూడా పాస్వర్డ్ అనేది సెట్ చేస్తారన్నమాట. పాస్వర్డ్ అనేది సెట్ చేసినట్లయితే వీడియోని చివరి వరకు చూడండి, పాస్వర్డ్ సెట్ చేస్తారు కదా, ఆ పాస్వర్డ్ని మనం చూస్ చేసుకొని, సో పాస్వర్డ్ చూడాలంటే ఎండ్ వరకు అయితే చూడాలి. ఏంటి బ్రదర్ క్వశ్చన్, అర్థం కావట్లేదు. అన్న తిక్క తిక్క క్వశ్చన్స్ అడుగుతున్నాను అని అనుకోకు, నా మానిటైజేషన్ అవ్వాలని. ఓకే ఓకే బ్రదర్, నో ప్రాబ్లం. మీరు ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా నేను రిప్లై అయితే ఇస్తాను, సో అది విషయం. ఇంకా బ్రదర్ మీది, మీరు ఏ డిస్టిక్కు, అదేవిధంగా మీ గురించి ఇంట్రడక్షన్ కొద్దిగా చెప్పినట్లయితే నేను తెలుసుకుంటా. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు, అదేవిధంగా మీ డిస్టిక్ ఏంటి, మీ యొక్క మెయిన్ మీ ఏరియాలో ఏది ఫేమస్? ఇప్పుడు మా ఏరియాలో అయితే తిరుపతి, సో తిరుమల ఫేమస్ అనమాట లడ్డు. మీ ఏరియాలో ఏది ఫేమస్ చెప్పినట్లయితే నేను తెలుసుకుంటా, సో ఎప్పుడైనా ఒకసారి మీ ఏరియాకి రావడానికి కూడా ట్రై చేస్తా. సో మీ డిస్టిక్ కానీ మీ ఏరియాలో ఉన్నటువంటి టెంపుల్ కానీ లేదా వాటర్ ఫాల్స్ కానీ ఏదైనా ఫేమస్ అయితే ఉంటే చెప్పినట్లయితే ఖచ్చితంగా ఒకసారి అయితే వస్తా. వచ్చినప్పుడు డెఫినెట్లీ నేను ఒక బ్లాగ్ అనేది క్రియేట్ చేయడానికి అయితే చేస్తా. ఏమీ ప్రాబ్లం లేదు కదా. దేనికి బ్రదర్, మీరు డీటెయిల్స్ చెప్పడానికా? సో నాకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, సో మీరు కామెంట్స్లో తెలియజేసినా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, అదనమాట విషయం. ప్లేస్ రాయచూర్. ఎక్కడ బ్రదర్, ఏ డిస్టిక్ వస్తుంది ఇది? డిస్టిక్ కర్ణాటక. ఓకే వావ్, కర్ణాటక. సో అక్కడ ఏం ఫేమస్ బ్రదర్, టెంపుల్ కానీ వాటర్ ఫాల్స్ కానీ ఇంకేదైనా ఫేమస్ అయినటువంటి ఏదైనా ఉంటే చెప్తే నేను తెలుసుకుంటా, నెక్స్ట్ టైం రావడానికి కూడా ట్రై అయితే చేస్తా. ఈ ఇయర్లో, ఇయర్ అంటే అయిపోయిందిలే, ఈ 2021లో వీలైనంత వరకు టూర్ ప్లాన్ చేస్తున్నా, చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో. కర్ణాటక చెప్పండి బ్రదర్, మీ ఏరియాలో ఏది ఫేమస్? టెంపుల్ కానీ, సో వాటర్ ఫాల్స్ కానీ ఇంకేదన్నా మీకు తెలిసి, సారీ నాకు తెలియని ఏదైనా ఉంటే చెప్పినట్లయితే నేను తెలుసుకుంటా. సో ఇంకో 10 మినిట్స్ లైవ్ అయితే స్టాప్ చేసేద్దాం. ఇంకా కర్ణాటక, సో నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. సో ఏమంటే మన వీడియోస్ అదర్ స్టేట్ వరకు కూడా కొద్దిగా ప్రమోట్ అవుతున్నాయి కాబట్టి కొద్దిగా హ్యాపీగా ఉంది.
సో కర్ణాటక వరకు మన వీడియోస్ అనేది మూవ్ అవ్వడం. చిత్తూరు మన డిస్టిక్ వచ్చి చిత్తూరు అనమాట. చిత్తూరు నుంచి కర్ణాటక వరకు కొద్దిగా మూవ్ అయిందంటే చాలా ఆనందమే. సో అది విషయం. ఏమి లేదా బ్రదర్, ఏదో ఒకటి ఉంటుంది కదా. ప్రతి డిస్టిక్కి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ ఉంటుందన్నమాట. సో మీకు తెలియకపోతే తెలుసుకోండి. మీకు తెలుసుకొని ఎప్పుడైనా మన వీడియోస్లో ఏదో ఒక వీడియో కింద కామెంట్ అయితే చేయండి. సో అది మ్యాటర్. సో బ్రదర్ అడగడానికి మర్చిపోయాను, మీ ఛానల్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? సో అది కొద్దిగా క్లారిటీ ఇవ్వండి. ఛానల్ స్టార్ట్ చేసి అదే విధంగా ఎన్ని రోజులు అయ్యింది? ఎప్పటి నుంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నారు? సో బ్రదర్ మొబైల్ నెంబర్ చాలామంది అడుగుతున్నారు, సో కాల్స్ చేయడం కూడా జరుగుతుంది. నేను అందుకే మీకు ఏ డౌట్స్ ఉన్నా ఇప్పుడు లైవ్లో అయితే చెప్తాను. సో మొబైల్ నెంబరు తీసుకొని చాలామంది మిస్బిహేవ్ చేస్తున్నారు. సో అందుకనేసి మొబైల్ నెంబర్ అయితే ఇవ్వదలుచుకోలేదు. సో అర్థం చేసుకో, నీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు చాట్ చెయ్యి, నేను ఇప్పుడే మీకు క్లారిఫై అనేది ఇస్తా. మీకోసం ఇంకా 10 మినిట్స్ కూడా వెయిట్ చేస్తా, నో ప్రాబ్లం. ఓకే, నీకు దేని గురించి డౌట్ ఉన్నా నేను క్లారిటీ అయితే ఇస్తా. నాకు కొద్దిగా చాటింగే చేయండి, ఎందుకంటే నాకు కూడా వాచ్ టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి నాకు వాచ్ టైం అనేది కలిసి వస్తుంది. సో అది విషయం. మీ యొక్క వీడియోస్లో సారీ మీ యొక్క ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది క్లారిటీ ఇవ్వండి నాకు. తర్వాత మీ ఛానల్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఓకే బ్రదర్, అలాగే 136. ఓకే, ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అయింది? సో మీ ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అయింది క్లారిటీ అయితే ఇవ్వండి. ఎయిట్ థర్టీకి ఎండ్ చేద్దాం. లైవా బ్రదర్? ఓకే, 8:30 వరకు వెయిట్ చేస్తాను, నో ప్రాబ్లం. ఇంకా 15 మినిట్స్ అయితే ఉంది, సో వెయిట్ చేస్తా. అలాగే మీ ఛానల్లో ఇప్పటివరకు ఎన్ని వీడియోస్ని మీరు అప్లోడ్ చేస్తున్నారు? సో వ్యూస్ అనేది ఎక్కువ వస్తున్నాయా లేదా వ్యూస్ అనేది తక్కువగా ఉన్నాయా లేదా ఎక్కువగానే వస్తున్నాయా, అది కొంచెం క్లారిటీ ఇవ్వండి. మీరు పెట్టే టైటిల్ అనేది లెంతీగా ఎండ్ వరకు అయితే పెట్టండి. సో దీని గురించి కూడా వీడియో అనేది చేస్తా త్వరలో. చాలామంది టైటిల్స్ ఏ విధంగా పెట్టాలి, అదేవిధంగా ఎండ్ స్క్రీన్ సారీ టైటిల్ అనేది ఏ విధంగా పెట్టాలి, అదేవిధంగా ఎండ్ స్క్రీన్ అనేది ఏ విధంగా యాడ్ చేయాలని తెలియడం లేదు. అదేవిధంగా నేను దాన్ని ఒకసారి క్లారిటీ అయితే ఇస్తాను మీకు. ఫ్యాషన్ హౌస్ కీప్ మెసేజ్. ఓకే, ఇంకా ఇంకా ప్రణీష్ యాదవ్ బ్రదర్, 4 మంత్స్ అవుతుందా? 4 మంత్స్. ఓకే, ఛానల్ స్టార్ట్ చేసి 4 మంత్, 136 అంతే కదా, 136 మెంబర్స్ ఉన్నారు. సో వీడియోస్ అనేది మీరు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు? ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు?
ఫోర్ మంత్స్ అయింది. ఓకే ఓకే బ్రదర్, 4 మంత్స్ అయితే అయింది, పర్లేదు. ఇంకా మీకు 100 100 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారా? ఉంటాయి. ఓ మై గాడ్, 100 వీడియోస్ వరకు అప్లోడ్ చేస్తున్నారు కానీ 136 మెంబర్స్ ఉన్నారు. సో వ్యూస్ అనేది వీడియోలకి ఎక్కువగా వస్తున్నాయా లేదా 1 ఆర్ 2 ఓ 10 లేదా 50 అంతవరకే వచ్చి ఆగిపోతున్నాయా మీ యొక్క వీడియోస్కి? సో మీరు పెట్టే టైటిల్ కానీ మీరు ఏ కంటెంట్ అయితే చేస్తున్నారో దానికి సంబంధించి టైటిల్ అయితే యాడ్ చేయండి. అదేవిధంగా ట్యాగ్స్ కూడా ఇవ్వండి. ఓకే, ట్యాగ్స్ కూడా ఇవ్వండి. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో కూడా వాటి గురించి అయితే కొద్దిగా ఎక్స్ప్లెయిన్ ఐ మీన్ రాయండి. రైట్ చేయనట్లయితే మనకి వీడియో అనేది కొద్దిగా మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ మధ్య యూట్యూబ్లో యూట్యూబ్ షార్ట్స్ అనేసి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ యూట్యూబ్ షార్ట్స్లో మన యొక్క వీడియోస్ని కూడా కొద్దిగా బూస్ట్ అయితే అవుతున్నాయి. సో నా వీడియోస్ దాదాపు ఒక 5 వీడియోస్ షార్ట్ వీడియోస్ చేస్తే అందులో 2 వీడియోస్ వరకు అయ్యాయి. సో చూసుకోవచ్చు, పోకో M2 ప్రో అన్బాక్సింగ్ అనేసి ఒక వీడియో పెట్టాను, దాంట్లో 3K వ్యూస్ వరకు వచ్చాయి ఒకే వీడియోకి. దా ఒక 2 డేస్లోనే 2K వ్యూ దాకా 3K దాకా వచ్చున్నాయి. అదే మరిగా 3D మొబైల్ ఫోటో ఎడిటింగ్, ఓకే, ఆ యొక్క వీడియో పెట్టాను, దానికి కూడా మనకి దాదాపు 3K 4K వచ్చాయి. సో అది షార్ట్స్, యూట్యూబ్ షార్ట్స్ చేయడానికి కూడా ట్రై చేయండి. ఆల్ ఎడిటింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ రివ్యూ ఆల్ ఎడిటింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ రివ్యూ. ఓకే, సో వీడియోస్ అయితే చాలా ఎక్కువ కనిపెట్టున్నారు. 1K వ్యూస్ 1 వీడియో. ఓకే బ్రదర్, అర్థమైంది. వీడియోస్ అనేది ఏదో ఒక వీడియో అనేది మనం పెట్టిన స్టార్టింగ్లోనే వ్యూస్ అనేది రావు. ఏదో ఒక వీడియో అనేది కొద్దిగా మూవ్ అయ్యే కొంత టయానికి, అంటే డే బై డే మన వీడియోస్ మూవ్ అయ్యే కొద్దికి వ్యూస్ అనేది రావడం జరుగుతుంది. సో వీడియోస్ అనేది డైలీ అప్లోడ్ చేయకండి, డే బై డే చేయడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నట్లయితే యాజ్ ఎ వ్యూవర్ అనేవాడు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది ఉండదన్నమాట. డే బై డే అంటే మనం వీడియో అనేది ఎప్పుడు అప్లోడ్ చేస్తామా అనేసి వెయిట్ చే, ఆ విధంగా ఆడియన్స్ని మనం ఎంగేజ్ చేయాలి. ఆ విధంగా చేసినట్లయితే మన యొక్క వీడియోస్ని కూడా చూడడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో అది విషయం అనమాట. వీలైనంత వరకు డే బై డే చేయడానికి, అలాగే వీక్లీ ఒక 4 వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఇప్పుడు వాచ్ టైం మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అప్పుడప్పుడు వీలైతే లైవ్ కూడా చేస్తూ ఉండండి మొబైల్లో, మీ మొబైల్లో ఉన్నట్లయితే, లేదంటే మీకు ల్యాప్టాప్ ఉన్నట్లయితే ల్యాప్టాప్లో కూడా ట్రై చేయండి. సో అది మ్యాటర్. సబ్స్క్రైబర్స్ సో ఫ్రెండ్స్ డేటా కూడా అయిపోయి వచ్చింది. సో లైవ్ అనేది ఎప్పుడైనా స్టాప్ అయిపోవచ్చు. సబ్స్క్రైబర్స్ దానికి స్టాప్ చేశాను. ఓకే ఓకే, నో ప్రాబ్లం. సబ్స్క్రైబర్స్ అనేది హైడ్లో పెడితే నో ప్రాబ్లం, నేను హైడ్లోనే పెట్టున్నా. సో ఎందుకంటే ఓకే ఓకే బ్రదర్, ఖచ్చితంగా మీ ఛానల్ అయితే ఒకసారి చెక్ చేస్తాను. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో నాకైతే తెలుస్తుంది అనమాట. నేను ఛానల్లో ఒకసారి నా ఛానల్ చెక్ చేసుకొని మీ ఛానల్ సబ్స్క్రైబ్ అయిందో లేదో ఒకసారి చూసి ఖచ్చితంగా మీ ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాను. ఇందులో ఎటువంటి డోకా అయితే లేదు. సో అదనమాట, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయితే అయిపోండి. ఇన్స్టాగ్రామ్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అయితే చూసుకొని ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింకు కింద డిస్క్రిప్షన్లో లేకపోతే మన ఛానల్ ఐకాన్ ఓపెన్ చేయండి. అబౌట్ సెక్షన్లోకి వచ్చినట్లయితే అబౌట్లో కింద ఇన్స్టాగ్రామ్ అని ఉంటుంది, అదేవిధంగా ఫేస్బుక్ ఉంటుంది, వాటిని కూడా ఫాలో అయితే అయిపోండి. మీరు మొబైల్ నెంబర్ అడిగారు కాబట్టి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, ఆ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోయి వాట్సాప్లో అయితే మెసేజ్ అయితే చేయండి. సో ఎలాంటి మిస్బిహేవ్ చేసుకోవద్దండి, అది విషయం. సో కాల్స్ అయితే చేయొద్దండి, వాట్సాప్లో మెసేజ్లు ఆల్మోస్ట్ చేయొద్దని చెప్తున్నా. సో
మీకు ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్లో ఉన్నట్లయితేనే మాత్రమే మెసేజ్ చేయండి, ఓకేనా? వీలైనంత వరకు ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ అయితే చేయండి, అది విషయం. సో డేటా అనేది అయిపోయింది. ఓకే ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. సో ఈ సండే అనేది లైవ్ చేశాను, చాలా తక్కువ మంది అయితే లైవ్లోకి వచ్చారు. సో 1 hour 15 minutes వీడియో ఆల్మోస్ట్ అయిపోయింది. సో అదనమాట. ఓకే బ్రదర్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. ఓకే ఓకే బాయ్. లైవ్ అయితే ఇంతటితో స్టాప్ చేస్తున్నా. ఓకే.